గ్రామీణాభివృద్దికి సహకరించాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 250 జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారులు అనుసంధానం చేయాలని చెప్పారు పవన్ కళ్యాణ్. గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమవుతుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమరావతిలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అధికారులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంతో పవన్ కళ్యాణ్ సమీక్ష జరిపారు. 4,976 కోట్ల రూపాయల నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలకి చురుగ్గా కార్యరూపమివ్వాలని దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయని చెప్పారు డిప్యూటీ సీఎం. 250కి మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారుల అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో కేంద్రంతో మాట్లాడి 10% తగ్గించేలా చూస్తానని తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొదలైన ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యతతో కూడిన రహదారుల నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. ఇక నుంచి నెలకు 200 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడితే ఈ ప్రాజెక్టులో అద్భుతమైన పురోగతి కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 75 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ సహకరిస్తే బ్యాంక్ 125 కోట్ల రుణం మంజూరు చేస్తుందన్నారు. గత ప్రభుత్వ హయంలో బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ ప్రక్రియ కుంటుపడిందని తెలిపారు పవన్.